హలో గాయ్స్, నేను విదుపలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి డే 30th April 2021. మార్నింగ్ వచ్చేసి 5:00 అవుతుంది. సో ఇట్స్ అ బిగ్ డే. ఎందుకు అంటే కార్ డెలివరీ తీసుకోబోతున్నాము. అండ్ మేము ఎక్కడున్నామో తెలుసా? చీరాల్లో ఉన్నాము, సారీ వేటపాలెంలో ఉన్నాము. హైదరాబాద్ వెళ్ళి డెలివరీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అని అనుకుంటున్నాం. సో ఐమ్ సో ఎక్సైటెడ్. మహేష్ ఏమంటావు? ఫైనల్గా అయితే ఈ రోజు రాబోతుంది. సో సాయంత్రానికి మళ్ళీ వచ్చి అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా పోతుందో. సో వెరీ ఎక్సైటెడ్ అనమాట. చాలా చాలా ఒడిదుడు రావట్లేదు వర్డ్ కూడా. చాలా చాలా ఒడిదుడుకుల తర్వాత అయితే కార్ మాకు డెలివరీకి వస్తుంది. సో అవన్నీ ఏంటి అన్నది అయితే ఫోన్ ఫోన్ చెప్తూ ఉంటాను. ఏంటి లేట్ అయిపోతుంది కదా. సో ఇంకైతే స్టార్ట్ అయిపోబోతున్నాం. అప్పుడైతే సమ్మర్ పీక్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, అందుకే 5:30 ఇలా అయితే తెల్లవారిపోతూ ఉంది. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే ఒక 1 మినిట్లో చూపించేస్తానండి. చాలా ల్యాండ్స్కేప్స్ వచ్చాయి నదిలో, పొలాలు, కొండలు, డెజర్ట్ లాగా ఉండే ఏరియా, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇలా చాలా ల్యాండ్స్ అయితే వచ్చాయి. అండ్ ముఖ్యంగా చూపించాలనుకుంది ఈ మిర్చి పంటలు అన్నమాట. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మిర్చి అలా పోసి చక్కగా బస్తాలు అవన్నీ చేస్తూ ఉన్నారు. బాగా అనిపించింది. మేము న్యూ ఇయర్కి వచ్చాం కదా, అప్పుడు ఆల్రెడీ ఈ వే మొత్తం వీడియో తీసి పెట్టున్నాను కదా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అండ్ ఈరోజు అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదు అండి. చూస్తున్నారు కదా, ఓఆర్ఆర్కి వచ్చేసాం అండ్ హైదరాబాద్ కూడా వచ్చేసాము. అండ్ మేము వచ్చేసి బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాము అన్నమాట. ఎందుకు అంటే బ్యాంక్ దగ్గర కొంచెం పని ఉండింది కార్కి రిలేటెడ్గా. సో ఆ పని చేయడానికి అయితే మహేష్ వెళ్ళారు. అండ్ అన్నయ్య నేను అయితే ఇంకా కార్లో కూర్చొని మంచిగా ఏసీ వేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎండలు అయితే ఒక రేంజ్లో మండిపోతూ ఉన్నాయి. అండ్ మేము వచ్చేసి కొంచెం 12:30 అలా వచ్చినట్టున్నాము. యాక్చువల్గా ప్లాన్ అయితే 10:00 వద్దాము అనుకున్నాము, పని అట్లా అట్లా అయిపోయింది, తెలిసిందే కదా. అమ్మయ్య మహేష్ కూడా వచ్చేసారు అండ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో మధ్యాహ్నం అయింది అనమాట, 1:30 అలా అయిపోయింది. అక్కడ 2 అవర్స్ పట్టింది బ్యాంక్లో అయితే. సో ఇంకా మేమైతే అనే వాళ్ళ ఇల్లు ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేసి మళ్ళీ ఈవినింగ్ 4:30 స్టార్ట్ అయ్యాము అనమాట. అప్పుడైతే ఏమి షూట్ చేయలేదు. అండ్ భోజనం కూడా అమ్మ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇచ్చేసారు. సో హ్యాపీగా తినేసి అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ వర్షం పడుతుంది, చినుకులు పడ్డాయి, సరిపోయింది. వర్షంలో ఉంది ఆ రోజు అయితే రిటర్న్ అయిపోదాము అనుకొని అన్నయ్య కార్ని అక్కడ పెట్టేసేసి మేము ఇంకో ఆటోలో వెళ్ళాలి అనుకున్నాం. అన్నయ్య చిన్న పని ఉండి బయటికి వెళ్ళారు. అండ్ మేము వచ్చేసి పార్టీవి ఉంటాయి కదా, అదే కలర్ పేపర్స్ అన్నీ ఇలా స్పిల్ అవుట్ అయ్యేది. సో అవి తీసుకొని వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అసలు ఒక్క వెహికల్ కూడా రాలేదు అండి. బుక్ చేసిన వెహికల్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆ రోడ్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అండ్ ఒక అరగంట తర్వాత ఈ ఆటో దొరికింది. ఇక్కడ చూసారా, వర్షం ఒక రేంజ్లో పడుతూ ఉంది. ఆ సిచ్యువేషన్లో అనిపించింది ఇప్పుడే వర్షం పడాలా, ఇప్పుడే ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోవాలా, ఇలా చాలా చాలా అనిపించింది లేండి. అండ్ ఫైనల్గా అయితే మేము టయోటా షోరూమ్ దగ్గరికి వచ్చేసాము. వచ్చేసరికి దాదాపు 6:30 అలా అవుతుంది. అండ్ యా లోపలికి వచ్చేసినాం షోరూమ్ లోపలికి. చక్కగా విఘ్నేశ్వరికి దండం పెట్టేసుకొని ఏ ఆటంకాలు కలిగించదు స్వామి అని మొక్కేసుకొని ఇంకా అయితే లోపలికి వెళ్తున్నాం. ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా, సిగ్నేచర్స్ కానీ ఇంకా ఏవో చాలా అయితే ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మహేష్ కంప్లీట్ చేసుకోవడానికి వెళ్ళారు. చాలా రష్ టైం, ఆ టైంలో అయితే చాలా చాలా కార్ డెలివరీస్ అయితే ఉన్నాయి. చాలా
చాలా చాలా హర్డల్స్ తర్వాత అయితే షోరూమ్కి వచ్చేసాము. చాలా ఇదిగా అనిపించింది ఏంటో తెలుసు, మేము ఉన్న దగ్గర వర్షం ఒక రేంజ్లో పడింది, షోరూమ్ దగ్గర చినుకు కూడా పడలేదు. ఐ డోంట్ నో, సో మేబీ బ్లెస్సింగ్ అనుకోవాలి. మహేష్ అయితే అక్కడ క్యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఐ మీన్ క్యాష్ పే చేయాలి కదా, సో అదంతా చూసుకుంటూ ఉన్నారు. అండ్ నేను ఇంకా బయటికి వచ్చేద్దాంలే అనిపించింది, చాలా రష్గా ఉంది అండి, చూసారు కదా. ఎంత హడావిడి అయిపోయిందో తెలుసా, ఏదైనా ఒక ఈవెంట్ ప్రశాంతంగా చేసుకుందామంటే అస్సలు వర్కౌట్ అవ్వదు, అది వన్ ఆఫ్ ద డేస్. ఈరోజు చాలా హడావిడి అయిపోయింది, ఇప్పుడు వర్షం పడుతుందా పడదా ఈ కన్సర్న్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం, డెకరేట్ చేస్తున్నారు. సో ఐల్ షో యూ. నేను మహేష్ అన్నయ్యే కాకుండా ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు, సో తను కూడా నాకు అన్నయ్యలాగే అన్నమాట, సో వాళ్ళని చెప్పేస్తున్నాను. అన్న వదిన వాళ్ళ పాప, సో మాకు కార్ వెల్కమ్ చేయడానికి వచ్చారు. అన్న ఇది చూడండి, చూడాలి మావాలి అన్న యాక్చువల్లీ చూడరు అనమాట, అందుకే కామెడీ చేస్తున్నా. ఫైనలీ ప్రెషియస్ మూమెంట్స్ ని చెరిష్ చేసే టైం అయితే వచ్చేసింది, మా వెహికల్ వచ్చేసింది. యాక్చువల్గా వెహికల్ తెచ్చింది వాళ్ళని పూజ చేశారు, బట్ ఫస్ట్ అయితే వెహికల్ని చూపించాలి అని ఆ మూమెంట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వెహికల్ తెచ్చి పెట్టిన దాన్ని పూజ కూడా చేయించుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా ఎంట్రన్స్లో, అలాగే షోరూమ్కి జస్ట్ ఆనుకొనే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. చాలామంది కూడా వెహికల్ తీసే ముందు పూజ చేయించుకోవాలి అనుకుంటారు కదా, సో వాళ్ళకి అయితే ఈ ఫెసిలిటీ బాగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అనమాట. కొన్ని రీజన్స్ వల్ల పూజ అన్నయ్య చేయాల్సి వచ్చింది, మేము చేయడానికి కన్సర్న్ ఉంది అనమాట, ఒక చిన్న కన్సర్న్ ఉండింది. సో అందుకే అయితే ఇంకా అన్నయ్య చేశారు. అండ్ ఇక్కడ చూసారా, డ్రాప్స్ లాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తే, కెమెరాలో చూస్తే ఏదో ముత్యాలలాగా మెరుస్తున్నాయి కదా. సో చెప్పాను కదా వర్షం పడింది అని చెప్పేసి, సో అది అయితే మంచిగా ఫోటోలో చక్కగా ముత్యాలగా మెరుస్తూ ఉన్నాయి, అదే పంపిల్ గారు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఒక్కసారి అయితే కార్ ఓవర్ లుక్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఇంకొక అన్న అని చెప్పాను కదా, పవన్ అన్న అనమాట, సో తను అయితే కవర్ చేస్తున్నారు. ఇంతకీ కార్ ఏంటో చెప్పలేదు కదా, అర్బన్ క్రూజర్. సో టొయోటా అర్బన్ క్రూజర్ చాలామంది అయితే యూసీ అనేస్తారు అనమాట. సో కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మాకు. సో పూజ అంతా అయిపోయి వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళేసి అంతా చక్కగా కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. సో అప్పుడు ఊరికే ఫోర్స్ కోసం అని చెప్పి ఆ లాక్కీ పట్టుకొని దిగుతారు కదా, సో ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుందాము అని అయితే చక్కగా తీసుకున్నాము అనమాట. అండ్ చూసారు కదా నా ఫేస్లో ఎంత గ్లో ఉందో, అండ్ మంచి పోజ్ ఒకటి ఇద్దాము అని చెప్పేసి మహేష్కి చెప్తున్నాను అనమాట, చెయ్యి ఇలా పెట్టి దిగుద్దాం మహేష్ అని చెప్పేసి. పాపం అన్న వదిన ఆయన మా చెందు అన్నయ్య ఆయన పాప అందరూ కూడా మంచిగా అయితే ఒక్కొక్క కెమెరా పట్టుకొని బాగా కవర్ చేస్తూ ఉన్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వదిన అండ్ పాప, ఎక్స్ప్లిసిట్గా అయితే ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ అయితే కన్వే చేస్తున్నాను. నాకు తెలిసి మీరు ఈ వీడియో అయితే చూస్తూనే ఉండుంటారు. అండ్ ఎస్, ఒకసారి అలా కార్ కదిలించేసేసి ఇంకా అయితే వెళ్ళిపోయాము అనమాట. కార్ అయితే డ్రైవ్ చేయలేండి, మాకు ఇంకా లైసెన్స్ రాలేదు కదా, సో నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అన్నయ్యే కార్ తీసేశారు, సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. యాక్చువల్గా ఈరోజు నేను బయలుదేరిపోదాం అనుకున్నాను కదా ఊరుకు కూడా, బట్
చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా అది కాక లాక్డౌన్ కూడా ఉండింది కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పి అయితే రాలేదు. అండ్ కొత్త కార్కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోలేదు అనమాట. బేసిక్గా షట్డౌన్ చేసేసారు, అప్పుడు కూడా కొంచెం లాక్డౌన్ నడుస్తూ ఉంది, అంటే ఆ నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని మేము అనుకున్నాము వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే కనుక షోరూమ్స్లో తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ మాకు ఇక్కడ ఈ షోరూమ్ కనిపించింది అనమాట. బేసిక్గా మేము మడ్ మ్యాట్స్ ఉంటాయి కదా, అదే కింద మనం కాలు పెట్టుకునే దగ్గర, సో ఆ మ్యాట్స్ తీసుకుందాము అని అయితే వెళ్ళాము. కానీ మాకు నచ్చలేదు, ఎందుకులే టెంపరీగా తప్పు పెట్టుకొని తీసుకోవడం, మంచిగా తీసుకుందాంలే అని చెప్పి అయితే ఇంకా ఆ మ్యాట్స్ తీసుకోలేదు. ఇంకా ఒక్కసారి యాక్సెసరీ షాప్ ఎలా ఉంటుంది చూద్దాము అని చెప్పి అయితే అది కూడా అలా కవర్ చేశాను. ఇంతవరకు అయితే కార్ షోరూమ్, ఐ మీన్ కార్ యాక్సెసరీస్ ఉండే షోరూమ్కి అయితే నేను వెళ్ళలేదు, ఆబ్వియస్లీ అవసరం రాలేదు. అండ్ ఇప్పటి నుంచి మ్యాండేటరీ కదా. అండ్ యా తీసుకోకుండా అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం పెట్రోల్ సార్, జీరో పెట్రోల్. పెట్రోల్ జీరో, ఓకే. ఇక్కడ ఈయన ఉన్నారు కదా, సో వీడియో తీస్తూ ఉంటే అలానే చూస్తూ ఉన్నారు, తొంగి కూడా చూస్తూ ఉన్నారు. సో ఏం చేస్తున్నారా అని చెప్పి సో చెప్పాను అనమాట. ఇట్లా యూట్యూబ్ అండ్ ఫస్ట్ టైం కార్కి పెట్రోల్ ఫిల్లింగ్, సో అందుకే తీస్తున్నాను అని చెప్పేసి. సో ఆయన కూడా అయితే నేను కూడా వస్తాను మేడం అని చూస్తూ ఉన్నారు. అస్సలు హృదయ విదారకమైన దృశ్యం అంటారు కదా. సో నా కరెక్ట్గా బలికానో లేదో నాకైతే తెలియదు, కానీ అసలు గుండె పిండేసే సిచ్యువేషన్ లాగా అనిపించింది. రోడ్స్ అంతా చూసారు కదా, మడ్డీ మడ్డీగా ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి. చెప్పాను కదా మేము వచ్చేటప్పుడే, ఐ మీన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే బాగా వర్షం పడింది అని చెప్పేసి. సో యా ఇంకైతే తప్పలేదు, ఆ ఒక్క రూటే ఉంది. ఇంకేం చేస్తాము, మీలో ఎవరికైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే అసలు మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. నా ఫీలింగ్ అయితే ఆ రోజు దేవుడా ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము. హౌ ఆర్ యు ఫీలింగ్ మహేష్? హ్యాపీ అంటే హ్యాపీగా చెప్పాలి. వచ్చేసింది కార్ వచ్చింది, ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది. వీఆర్ సో సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఈరోజు వర్షం పడేసరికి, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ గుంతలు వాటర్ అవన్నీ ఉండేసరికి అయ్యో ఎలా అయిపోతుందో కార్, ఎలా అయిపోతుందో కార్ అనుకున్నా. బట్ ఫైన్ బాగానే ఉంది. ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది, ఎంతో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తాము. మ్యాన్ ఫైనల్లీ హియర్. సో ఈరోజు వచ్చేసి డేట్ April 30th 2021. మహేష్కి మాటలు రావడం లేదు, అంత హ్యాపీగా ఉన్నారు. నేను ఎక్స్ప్రెసివ్ కాబట్టి బాగా ఎక్సైట్మెంట్గా చెప్తున్నా, మహేష్కి మాటలు రాలేదు అంతే కదా. అలా సార్లు ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి అని చాలా ప్లాన్ చేసుకుంటాను కదా. కొన్నిసార్లు అలా జరుగుతుంది ప్లాన్డ్గా, బట్ కొన్నిసార్లు అయితే అసలు మనం ఒకటి ప్లాన్ చేసుకుంటాం అది ఒకటిలాగా అయిపోతుంది కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. చాలా కూల్గా నెమ్మదిగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేద్దాం అన్న థాట్ ప్రాసెస్లో ఉంది నా స్టేట్ ఆఫ్ మైండ్ అయితే. బట్ అసలు హడావడి అయిపోయింది, అసలు వర్షం పడడం, లేట్ వెళ్ళడం, అండ్ డెలివరీ తీసుకునేటప్పుడు కార్ కోసం వెయిట్ చేయడం. అబ్బా ఎందుకులే, అసలు ఒక రేంజ్లో ఉంది సందడి అయితే. బట్ ఫైనల్లీ వెన్ వీ రియలైజ్ ద మూమెంట్, ఇట్ వాస్ సో సో ప్రెషియస్ మూమెంట్ అనమాట. ఇలాంటి మూమెంట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం, అండ్ డెఫినెట్లీ ఇంకా కొన్ని రోజులు అయితే ఉంటాయి. సో ఫస్ట్ డేనే కాబట్టి ఆనందం, ఎక్సైట్మెంట్, ఇంకా చాలా 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 రేంజ్లో ఒక వేవ్ లాగా ఇలా అయితే ఆన్ హ్యాపీ నోట్ వీడియోని ఎండ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. చాలామందికి అయితే డౌట్ ఉంటాయి కదా, కార్ తీసుకునేటప్పుడు ప్రొసీజర్ ఏంటి, కార్ తీసుకున్న తర్వాత ప్రొసీజర్ ఏంటి, అసలు కార్ కంట్రోల్స్ ఎలా యూజ్ చేయాలి, అండ్ అసలు కార్ కొనేటప్పుడు ఏమేమి చూడాలి, ఇవన్నీ కూడా అప్కమింగ్ బ్లాగ్స్లో
వస్తాయి. సో స్టే ట్యూన్. సో ఇలాంటి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి.